అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో భారత్ బంద్లో భాగంగా రైతులు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం వామపక్షాలు కలిసి బంద్ను జయప్రదం చేశాయి. ఇందులో భాగంగా రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బిల్లులను వెనక్కి తీసుకోవాలని సిపిఐ పార్టీ నాయకులు పేర్కొన్నారు. బంద్లో భాగంగా ఆర్టీసీ సిబ్బంది 48 సర్వీసులను ఆపివేయడం జరిగింది. ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వామపక్షాలు అందరూ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి బిహెచ్ రాయుడు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు అచ్యుత్ ప్రసాద్ మాట్లాడుతూ ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావంగా అనేక రైతు సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు బంద్కు పిలుపునిచ్చారు. అయితే రాష్ట్రంలో అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ జనసేన పార్టీలు మద్దతు ఇవ్వకపోవడాన్ని రైతు వ్యతిరేక పార్టీలుగా చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వం మొండిగా నిరంకుశంగా రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చిందని రైతు ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. ఈ తరుణంలో రైతుల ఉద్యమానికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని దేశానికి పట్టణ ప్రజలకు పట్టడన్నం పెట్టే రైతులకు మద్దతుగా నిలవడం పట్టణ ప్రజల బాధ్యత అన్నారు. దేశవ్యాప్తంగా భారత్ బంద్కు 510 రైతు సంఘాలు పిలుపునిచ్చినాయి. అందులో భాగంగా కళ్యాణదుర్గం పట్టణంలో నేడు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ బంద్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఈ బంద్కు ఒక ముఖ్య ఉద్దేశం, రెండవసారి అధికారంలోకి వచ్చిన మోదీ ఈరోజు రైతులకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చినాడు. ఈ నల్ల చట్టాలను వ్యతిరేకంగా గత నెల 25వ తేదీ నుంచి కూడా ఢిల్లీ నగరంలో దేశ రాజధానిలో అనేక మంది వేలాది మంది రైతులు ధర్నాలు చేశారు. ఇప్పటికీ దాదాపు 20 లక్షల పైగా ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టిన రైతులు వారితో సమస్యలు పరిష్కరించమని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే, రెండుసార్లు చర్చలు చేసినా కూడా నల్ల చట్టాలను రద్దు చేసే ప్రసక్తి లేదు, నల్ల చట్టాలను అమలు పరుస్తామని చెప్పేసి దేశవ్యాప్తంగా భారత్ బంద్ చేసింది. దీని ఉద్దేశం గత నెల 21 రోజులు ఢిల్లీలో వ్యవసాయ సంఘానికి సంబంధించినటువంటి మూడు నల్ల చట్టాలను రద్దు చేయమని చెప్పేసి శాంతియుతంగా రైతులు చేస్తున్నారు. వాళ్ళతో చర్చ జరిపి శాంతియుతంగా చేయకుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి మద్దతుగా అన్ని జిల్లాల్లోనూ పని జరుగుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ వ్యతిరేకంగా పంజాబ్ లో పుట్టేటువంటి భగత్ సింగ్ గారు ఏదైతే విదేశీ వస్తువులు బహిష్కరించి విదేశీ పెట్టుబడిని ఎలాంటి దేశం నిర్గమనట్టుగానో ఆ పంజాబ్ లో రైతులు ఈరోజు ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం రైతులకు సంబంధించి రైతులు ఇబ్బంది పడే విధంగా అనేక కొత్త కొత్త జీవోలు తెస్తూ పాత జీవోలను రద్దు చేస్తూ అనేక ఇబ్బందులు పెడతా ఉంది. దీనికోసం దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు అనేక ప్రజా సంఘాలు కలిసి ఉద్యమం చేస్తున్నారు. దీనికి అందరూ సహాయ సహకారం నుంచి బలోపేతం చేసి దేశ అంటే భారత ప్రభుత్వాన్ని తన వంచత చేసి ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మద్దతు ఉండాలనేటువంటి విధంగా స్వామినాథన్ కమిషన్ సిఫారసులు చేసింది. ఆ సిఫారసు మేరకు ఈ అనంతపురం జిల్లాలో ఉండేటువంటి రైతాంగం పండించే ప్రతి పంటకు, అది వేరుశెనగ కావచ్చు, అది పచ్చిమిరపకాయ కావచ్చు, అది టమాటా కావచ్చు, అది దానిమ్మ కావచ్చు, అది మ్యాంగో కావచ్చు, ఏ రకమైనటువంటి పంట అయినా సరే అనంతపురంలో పెట్టుబడి 100 రూపాయలు పెడితే 150 రూపాయలు మద్దతు నువ్వు ఇవ్వగలిగితే నీది రైతు ప్రభుత్వం అవుతుంది. అలాంటి కాకుండా ఆ విధమైనటువంటి మద్దతు ధరకు తూట్లు పొడుస్తే